స్టార్ట్ అయింది ఈ సినిమాకి అదనపు హంగులు డెఫినెట్గా సాంగ్స్ కానివ్వండి, అసలు సెట్స్ కానివ్వండి, వాటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? నిజంగా ఒక పెద్ద అడ్వెంచర్ నా వరకు ఇది, ఎందుకంటే చేసుకుంటూ వెళ్ళాం సినిమాని. సినిమా అయిపోయింది అనుకున్నాం, ఒక సాంగ్ ఉంది దాంట్లో, బ్రిటిష్ స్వతంత్రం వచ్చిన రోజు రాత్రి ఓడలేకపోయారు, శుద్ధం ఊరు శుద్ధం అయిపోయిందని. దానికి నాకు లిస్ట్ ఇచ్చారు, 400 మంది డాన్సర్స్, 1500 పీపుల్ క్రౌడ్, వాళ్ళందరి కాస్ట్యూమ్స్, సెంజుకోట్లో షూటింగ్, టోటల్ నైట్ షూటింగ్, 25 జనరేటర్లు, ఇంతమంది స్పాట్ బాయ్స్, ఇంతమంది కాస్ట్యూమర్స్, ఇంతమంది ఇది, ఇవన్నీ నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు సినిమా అయిపోయింది అనుకున్నా, మామూలు ఏదో పాట ఉంది అనుకున్నా, చూస్తే దానికి 1 కోటి రూపాయలు బడ్జెట్ ఉంది. నేను 3 డేస్ నిద్రపోల, కానీ ఏది వద్దనలో ఏది ఇవ్వనలేదు. మీరు ప్లాన్ చేయండి, అన్నీ వైట్ షాట్లు తీయం కదా, చిన్నదిగా మొదలుపెట్టి వైడ్గా చేయండి, లేదా మొదటి వైట్ షాట్లు అన్నీ తీసే తగ్గించుకుంటూ వస్తే సగం బడ్జెట్ తగ్గిపోతుంది అని గో డైరెక్టర్తో డిస్కస్ చేసి అన్నీ ప్రొవైడ్ చేశాం. కానీ అక్కడ నైట్ కదా, జనరేటర్ లాస్ట్ వరకు అన్నీ ఉన్నాయి, దాంట్లో 35 లక్షలు తగ్గింది బడ్జెట్. అంటే ఏమీ తగ్గిలేదు, కానీ తర్వాత చూస్తే ఆ స్వతంత్రం వచ్చిన రోజు రాత్రి వెనకాల క్రాకర్స్ వెలగడం లైవ్ సీజీ కాదు అప్పుడు. తర్వాత అలాగే బడ్జెట్ తోటి, బడ్జెట్టే చూడకుండా చాలామంది నన్ను మీడియా కానీ వీళ్ళు కానీ ఎంత బడ్జెట్, నేను ఎప్పుడు సరే సినిమా గురించి ఎంత అయింది అంత అయింది అని ఎప్పుడు ఏం చెప్పను. సరే ఇప్పుడు చెప్పండి ఎంత అయింది ఆ సినిమాకి. అదే నేను ఎప్పుడు చెప్పను, ఇప్పుడు చెప్పను, చూస్తే తెలుస్తుంది కదా ఎంత ఖర్చు పెట్టానేది. కాకపోతే నేను గ్రేట్గా ఫీల్ అవుతుందంటే ఆ సినిమా ద్వారా చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ ఫస్ట్ టైం హాంకాంగ్లో చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం మేకప్ మ్యాన్ పిలిపించాం. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కంట్రీలో షూటింగ్ చేశాం. ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు అన్ని సినిమాల్లో ఉన్నారు, ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఉంటారు కూడా. సో చాలా టెక్నికల్ వాల్యూస్ ఫస్ట్ టైం ఆ సినిమాలో ఉన్నాయి. సో ఓకే, తర్వాత తెలుగు అండ్ తమిళ్ సైమిల్టైనస్గా ఎట్ ఎ టైం ఒకే రోజు రిలీజ్ చేశాం. అంతకుముందు హిట్ అయ్యి చేసేవాళ్ళు, తర్వాత హిందీలో చేశాం. ఇప్పుడు పాన్ ఇండియా ఆల్మోస్ట్ తెలుగు తమిళ్ హిందీ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశాం. అన్ని సినిమా అన్ని పాన్ ఇండియాకి అప్పుడే బీజం వేశారు మీరు. అవును, అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది. ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కో పేరు పెట్టాం. తమిళ్లో ఇండియన్, తెలుగులో భారతీయుడు, హిందీలో హిందుస్థానీ. తెలుగులో హిందీలో టైటిల్ నేనే పెట్టాను, అది ఇండియన్ ఇన్స్పిరేషనే. ఇండియన్ డైరెక్టర్ గారు పెట్టా, తర్వాత తెలుగులో ఇండియన్ టైటిల్ ట్రై చేసాం దొరకలేదు, అందుకని భారతీయుడు అని పెట్టాం. హిందీలో కూడా ఇండియన్ ట్రై చేసాం దొరకలేదు ఎవరు పెట్టాం, అందుకని హిందుస్థానీ అని పెట్టాం.